నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని రత్నగిరి చెరువులో ఆదివారం సాయంత్రం జరిగిన బోటు ప్రమాదం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వగ్రామానికి చెందిన 10 మంది యువకులు బోటు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిసి ఇతర రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సంఘటనా స్థలంలోనే ఉండి మరీ పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున మళ్లీ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గల్లంతైన 6 మందిలో ఇప్పటి వరకు 3 వెలికి తీశారు. వారిలో మన్నూరు కళ్యాణ్, శ్రీనాథ్, చల్లా ప్రశాంతుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరో 3 ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.